अंटे एवड़ो रास तन गुरी तने लटर रास्कोनी नूड़ ना कोसम वतू नैने नी वेंट उन्नानी चेप्पलेक एंट्री इच्ची ओक अब्बाई वेंट ओक अम्माई पड़ालंटे आ अब्बाई आ अम्माई कोसम एदैना चेयालनी नोक्की चेप्पिंदी राइट यस सर ई विषयं गनुक राहुल की मुंदुगाने तेलुसुंटे अंजलि रिसोर्ट सर ओ गीता नुव्वु आडतलवेना सर अनप्रोफेशनल किलर फिंगर प्रिंट्स पड़कूदनी पेपर चुपेस्ट असल कत्ति प्लेस एंक्वर अक्षर चिरी सार राहुल कदम मैं टावनी कत्ति मन टाचारा का इन्वेस्टिगेशन आपंडी बेदरी ఇప్పుడు అర్థమైంది నాన్న నాకు నాకన్నా ముందు నువ్వు ఎందుకు దర్శకుడు అయ్యావో అని నాన్న నువ్వు ఇప్పుడు కత్తి వచ్చింది మనం కథలో ముందడుగు వేస్తే హ్యాండే వస్తుంది అవును సార్ అంజలి మాట విన్న రాహుల్ మనసు రెచ్చిపోయింది ఆ మూడ్ లోని అందర్ని తన కార్లో తీసుకుని ये
హంగు బంగారం ఉంది కొత్త సింగారం ఉంది నాల ఇవి వస్తుంది ఏదో అయ్యట్టు ఉంది తాళలేనా మురి పాలనే చిలికేనుగా నీ చూపు తడి మేరా ఈ విరగ తీసావురా అప్పప్పప్పప్ప कथ विनगाने राहुल अंजलि वेंट पड्डाडु अनिपिस्तुंदि कानी अंजलि राहुल वेंट पड़ी प्रेरेपिस्तू वच्चिंदि ఊర్వశీ అప్సెట్ అయ్యింది సో అంజలిని చంపిన థర్డ్ హ్యాండ్ ఊర్వశీ థర్డ్ హ్యాండ్ ఊర్వశీ yes ఊర్వశీ ఊర్వశీ రాహుల్ని వన్ సైడ్ రూట్ లో స్ట్రాంగ్ గా ప్రేమించింది మధ్యలో అంజలి అడ్డొచ్చిందని ఫీల్ అయ్యింది ప్రేమ కోసం శీలానే పణంగా పెట్టిన అమ్మాయి అంజలిని చంపడానికి ప్రయత్నించిండొచ్చుగా మరి రాహుల్ కదా అంజలిని కొట్టింది కొట్టాడు ఆ తర్వాత రాహుల్ అంజలిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు అంబులెన్స్ లో ఫ్రెండ్స్ తో పాటు ఊర్వశీ కూడా ఉంది అప్పుడే ఊర్వశి ఏ ఆక్సిజన్ పైపో పీకేస్తే అంజలి చనిపోయి ఉండొచ్చుగా సార్ రాహుల్ జైల్లో ఉంటే రాహుల్ ఫ్యామిలీ అతన్ని విడిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంబులెన్స్ లో ఫ్రెండ్స్ తో పాటు ఊర్వశి కూడా ఉంది అప్పుడే ఊర్వశి ఏ ఆక్సిజన్ పైపో పీకేస్తే అంజలి చనిపోయి ఉండొచ్చుగా మొన్న కత్తి చూశాం ఇవాల్ టేప్ రికార్డర్ చూశాం రేప్ బుల్లెట్ ఇచ్చుకుంటదే ఏట ఒక దరిద్ర వదిలిపోదు నీ బదులు కొత్త సింట వస్తాడు ఆ నాన్న మనం ఏ థర్డ్ హ్యాండ్ కోసం వెతుకుతున్నామో ఆ థర్డ్ హ్యాండే మనల్ని వెంటాడుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ డే టైం కంటే నైట్ టైం బెటర్ కదా నాన్న ముసిల్ నాన్న డిస్క్ చేసేవాడికి డే అయినా నైట్ అయినా ఒకటే ముసుకొనరా సరే పద నాన్న విపి మళ్ళీ విపి చెప్పండి సార్ వస్తున్నా ఎవరు సార్ ఐస్ ప్రాబ్లం గాడు ఎవరది ఎవరు మాట్లాడండి ఎవరు ఐ యామ్ డాక్టర్ భైకబై 3EYES అంటే MBBS కంటే ఎక్కువ కాదు అందులో సగం MB నార్మల్ మీ కళ్ళ చూపుల కోసం వచ్చాం షట్ అప్ నేను ఐస్ స్పెషలిస్ట్ తాతయ్య ఎవరు డాక్టర్ భాయికా భాయ్ 3EYES అమ్మా నేను మాట్లాడకుండా నా వాయిస్ వినపడుతుంది ఏంటి అతను అసిస్టెంట్ అలాగే మాట్లాడుతున్నాడు ఏంటి అతను అలాగే మాట్లాడుతాడు కన్ఫ్యూజ్ గా ఉంది ఏంటి వద్దు కన్ఫ్యూజన్ వద్దు మా ఊర్వశి లాగే అలాగే అమ్మా నా ఐస్ ప్రాబ్లం చెక్ చేయడానికి డాక్టర్ వచ్చాడు డాక్టరా ఆ డోర్ సౌండ్ ఏంటి ఆ ఓహో వీళ్ళ తాతయ్య లోపల కూర్చోబెట్టి మాట్లాడు అలాగే అమ్మా డాక్టర్ భాయికా భాయ్ రండి రండి ఇది మీలే అనుకోండి మాట్లాడొద్దు తాతయ్య ఎవర్తో మాట్లాడుతున్నాడు నోరు తెరవండి చెక్ చేయాల్సింది కళ్ళు కదా కనిపిస్తుందో లేదో చెప్పాల్సింది నోరు కదా ఓ అయితే చెక్ చేసుకోండి ఆ ఇంటికి ఏం ఎత్తుకాలి సార్ అందుకేరా లవ్ సినిమాలు చూడమనేది చూడరా బుక్స్ డ్రెస్సెస్ గిఫ్ట్స్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ లవర్స్ ఏదైనా సార్ హరి అప్ తాతయ్య టీవీ ఆఫ్ చేయి నానా వదిలి ఓకే ఎవర్రా రేయ్ ఎవడు ఎవర్రా తాతయ్య అనబడరా ఎవర్రా ఎవరది రేయ్ అనబడరా ఎక్కడ ఉన్నారు ఎవర్రా రేయ్ 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 మా ఆ మందు మందు దొరికింది మందు ఎవరది మందు తాగితే కళ్ళు కనబడతాయి కళ్ళు కనబడితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనబడతారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వాళ్ళ పని పడతా వాటర్ వాటర్ ఎక్కడ ఆ దొరికింది కరెక్ట్ పోసాను ఓకే ఏంటి తాగిన కళ్ళు కనపట్టలేదు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమన్నా పైపు కట్ అయిపోయిందా కాదు డిపార్ట్మెంటే కట్ అయిపోయింది రే తాగి పట్టుకుంటాను రా ఎప్పుడు కాదు రండి ఎక్కడ ఉన్నావు రా నువ్వు
కళ్ళు కనబడట్లేదండి. తాతయ్యా అమ్మా ఏమైంది? ఏంటమ్మా ఎంత తాగినా కళ్ళు కనబడట్లేదు? సాస్ ఇది తీసుకో. ఏది? ఒరే ఎక్కడ మీరు ఎక్కడ దాక్కున్నారా? మా ఇంట్లోకి వచ్చి నన్నే మోసం చేస్తారా? గన్నేది నా గన్న ఎక్కడ ఉంది? అమ్మా గన్న ఎక్కడ పెట్టానే? అంజలి ప్రేమ కోసం రాహుల్ పిచ్చోడైపోతున్నాడు. ఎలా అయినా అంజలి రాహుల్ విడిపోవాలని అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. ఎస్, ఎలాగైనా రాహుల్ని నా ప్రేమ కోగిల్లో బంధించాలి. అలాంటి అవకాశం నాకు కలిసి వచ్చింది. అంజలి ప్లీజ్, ఐ యామ్ సారీ. అనుకోకుండా